క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని అన్నారు బోయినపల్లి మండల ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్లో వేములవాడ బోయినపల్లి జట్లు తలపడగా ఎస్ఐ అభిలాష్, డాక్టర్ అమిత్ కుమార్లు టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. ఫైనల్లో విజేతగా వేములవాడ జట్టు నిలిచింది. విజేతలకు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ అమిత్ కుమార్ ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, సర్పంచులు చిందం రమేష్, ఎస్ఐ అభిలాష్, మల్కాపురం సర్పంచ్ కోరపు నరేష్, నాయకులు గుంటి శంకర్, మల్లారెడ్డి, కట్ల గోవర్ధన్, కరీంనగర్ మాతా ల్యాబ్, పూజా ల్యాబ్, మహర్షి ల్యాబ్ యజమానులు, సిరిసిల్ల జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ అధ్యక్షులు శ్రీనివాస్, వేములవాడ అధ్యక్షులు షఫీ, బోయినపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గురజాల కోటి, క్రికెట్ టోర్నమెంట్ అడ్వైజర్స్ భూతం వీరస్వామి, దండు తిరుపతి, బుర మురళి, దూస రాజశేఖర్, మండల శ్రీనివాస్, శివ, తిరుపతి క్రీడాకారులు పాల్గొన్నారు. మంచి బౌలింగ్ ప్రదర్శన కనబడతా ఉన్నా. నేరుగా గాల్లోకి బత్తి. బ్యాట్స్మెన్ కు ఎలాంటి అవకాశం లేదు బౌలర్. మొదటి సంఘం ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారికి వేదిక సాధన స్వాగతం పలుకుతా ఉంది. అదేవిధంగా దయచేసి ఎవరు కూడా అన్యదా భావించవద్దు. ఇద్దరు ఎవరున్నారని మా దృష్టి మీద కలుగుతా ఉంది. వెచ్చేసినటువంటి అతిరత మహారాజులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి రాజుగారు ఇక్కడే ఉన్నారని తెలిసింది. దయచేసి వేదిక వీరికి రావాల్సిందిగా కోరుచున్నాము. జరుగుతుంది ట్రోఫీ మీరు తీసుకోండి. ఇద్దరు కలిసి స్పాన్సర్ చేయడం జరిగిందండి. 2016 రూపాయలు అదేవిధంగా కప్పు స్పాన్సర్ చేయడం జరిగింది. సిరీస్ లో బెస్ట్ బ్యాట్ అతనికి అన్న శంకరణ చేతుల మీదుగా వేణు వెంకటేష్, సురేష్, నరహరి, శ్రీకాంత్, మీరు ఇంకా కప్పులను వదలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అన్న మురళన్న ఎక్కడ ఉండదు రావాలి వెళ్ళవలసింది కోరుతున్నాం అన్న. నరసన్న ఇక్కడ సరే వేణు వేణు ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫర్ యూనియన్ అసోసియేషన్.